ప్రైజ్ దలాడ్ మహాఘనుడునూ మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రీలార ఈ దినము ఆగస్టు ఇరవై ఒకటి సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సహవాసము యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మీ కుటుంబములను మిమ్ములను దీర్ఘాయుష్మంతులుగా ఆశీర్వదించి చక్కని సమాధానమును మీకు కలిగించునుగాక ఆ మెయిన్ ప్రభువునందు ప్రీలార మనము ప్రతీదినము కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానించడానికి ప్రభువు కృపణిస్తున్నారు ఈ దినము కూడా వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం అలాగనే వాక్యం వింటున్న బిడ్డలలో సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పనిసరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రెస్ చేయండి లైక్ చేయండి అనేక మంది దీవెన పొందినట్లుగా షేర్ చేయండి ప్రభువు మిమ్మును దీవించునుగాక ఆమెన్ దేవుని వాక్యమును చదువుకుందాం కీర్తనల గ్రంథము ఇరవై మూడవ కీర్తన మొదటి చరణం యహోవా నా కాపరి లేమి నాకు కలుగదు దేవుని యొక్క లేఖనములో భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతున్న శ్రేష్టమైనటువంటి మాట యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అని మాట్లాడాడు దేవుని లేఖనములో ఇందులో రెండు శ్రేష్టమైన వర్తమానాలు దాగి ఉన్నాయి ఒకటి యెహోవా నా కాపరి రెండవది నాకు లేమి కలుగదు అనేది రెండవ వర్తమానం మొదటి వర్తమానములో దేవుడు నాకు కాపరై ఉన్నాడని దావీదు మాట్లాడిన విషయాన్ని బట్టి మనము చిన్న ప్రార్థన చేసుకుందాం ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు చదవబడిన లేఖనములో నుండి నాతో మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి నీ కృపచేత నడిపించండి మీరు కాపరివై మమ్ములను క్షేమకరముగా నడిపిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని లేఖనములో దావీదు భక్తుడు గొర్రెల కాపరి గనుక తన యొక్క భాషలో ఈ కీర్తన భావాన్ని వ్యక్తపరిచాడు యహోవా నా కాపరి అని అంటే తనను తాను ఒక గొర్రెగా పోల్చుకుంటూ దేవునిని తనకు కాపరిగా ఆయన పెట్టుకుని నడుస్తున్నాడు వాక్యప్రకారం యహోవా మన కాపరి అవ్వాలి అంటే ముందుగా మనము గొర్రెలము కావాలి ఏ గ్రంథం ముప్పై నాలుగు ముప్పై నాలుగు ప్రకారం మనుషులు నగు మీరు గొర్రెలు అని ఇస్రాయేలీల ప్రజలైనటువంటి తన జనాంగాన్ని గుర్చి దేవుడు మాట్లాడిన విషయాన్ని ఎరుగుదుము అయితే ఒక మనుష్యుడు గొర్రెగా మారాలి అని అంటే గుర్రెగా మారడం ఏమిటి అంటే మనుష్యుడు గొర్రెకున్న స్వభావాన్ని కలిగి ఉండాలి అనర్థం అంతే తప్ప మనిషి గుర్రెగా మార్చడం అంటే భౌతికంగా కాదు ఈ మధ్యన ఒక ఆయన తాను కుక్కలాగా మారాలి అని చెప్పి పన్నెండు లక్షలు ఖర్చు పెట్టి సర్జరీ చేయించుకుని కుక్కలాగా మారినట్లుగా న్యూసు చూచాం అంటే మనుషుడు పశువుగా మారడం అంటే అర్థం దాని స్వభావాన్ని పుణికిపుచ్చుకున్నాడని అంతే తప్ప మనము సర్జరీలు చేయించుకుని మనము కూడా గొర్రెలుగా మారాలని కాదు జాగ్రత్త సుమ ఎందుకంటే నేటి దినాల్లో వింత వింత పోకడలు జనాల్లో చూస్తున్నాం అంత్యకాలము గనక అపవాది మనుషులను భయంకరమైనటువంటి లోకతత్వములోనికి ఈడ్చుకుని పోతున్నాడు గొర్రెగా మనము ఉన్నామో లేదు మన నడవడికను బట్టి అర్థమవుతుంది మనము గొర్రెలము అనంటే గొర్రెలకున్న స్వభావం ఏమిటి అసలు అది ముందు మనకు తెలియాలి సామాన్యంగా మనమందరము కూడా గొర్రెలను ఎరుగుదుము అయితే గొర్రెకున్న స్వభావం ఏమిటి అంటే గొర్రె ఎప్పుడు కూడా తన కాపరి మీద ఆధారపడుతుంది గొర్రె ధైర్యవంతురాలు కాదు ఏదైనా చిన్న సంఘటన జరిగితే వెంటనే కాపరి యొద్దకు పరిగెత్తుకొస్తుంది అనగా గొర్రె కాపరి మీద ఆధారపడి నడుస్తుంది కాపరిని ఆధారం చేసుకుని అది బ్రతుకుతుంది అందుకనే కాపరి దానికి ముందు నడుస్తాడు గొర్రె దాని ఆయన వెనకాలే వెళుతుంది దేవుని లేఖనమును బట్టి మనకు గొర్రె స్వభావం ఉంది అనంటే దేవునిని ఆధారము చేసుకుని బ్రతుకుతున్నవారమై ఉండాలి ఈరోజున మనకు ఆధారం ఎవరు ఎవరిని మనం ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాం చాలాసార్లు ఈ ఉద్యోగం లేకపోతే నా పరిస్థితి ఏమైపోను అంటావు అంటే నువ్వు దేన్ని ఆధారం చేసుకున్నావు ఉద్యోగాన్ని కదూ చాలాసార్లు నా భర్త లేకపోతే నాకు ఆధారం ఏమవును అంటావు అంటే భర్తను ఆధారం చేసుకున్నావు నా భార్య లేకపోతే నా పరిస్థితి ఏమిటి అంటావు భార్యను ఆధారం చేసుకుంటావు ఈ ఇల్లు లేకపోతే నా పరిస్థితి ఏమిటి అంటావు ఇల్లుని ఆధారం చేసుకుంటావు పిల్లలు లేకపోతే నా పరిస్థితి ఏమిటి అంటావు పిల్లల్ని ఆధారం చేసుకుంటాం అలాగున ప్రతి మనిషి కూడా ఎవరినో ఒకరిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాడు మనమందరము కూడా లోకములో ఉన్నాం గనక దేన్నో ఒకదాన్ని ఆధారం చేసుకుంటున్నాం అయితే దేవుని పిల్లలుగా భౌతికముగా ఏది మనకు ఆధారముగా ఉంది అనుకున్నా ఆధారభూతుడైన దేవుడు లేకపోతే ఈ ఆధారాలన్నీ నిష్ప్రయోజనమే ఒక రోజున ఇవన్నీ మనము వదిలిపెట్టి పోవాలి లేదా మనల్ని వదిలిపెట్టి పోతాయి అయితే దేవుడు ఎన్నడూ కూడా ఆయన ఎద్ధకూర్చువారిని ఆయన పైన ఆధారపడు వారిని విడిచిపెట్టేవాడు కాదు త్రోసివేసేవాడు కాదు అయితే మనం దేవుని పైన ఆధారపడే జీవిస్తున్నామా నేటి దినాల్లో అనేక మంది దేవుని పైన ఆధారపడక ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొంటున్నారు ప్రియ సోదరుడా సోదరి నీకు ఆశ్రయము ఏది నువ్వు పైన ఆధారపడుతున్నావు దేవుని పిల్లలుగా దేవుడే మన ఆధారము మన దుర్గమై ఉండాలి రెండవది గొర్రెకున్న స్వభావం ఏమిటి అంటే గొర్రె ఏ గడ్డి మెడితే ఆ గడ్డి మెయ్యదు పచ్చని గరికను మేస్తుంది పచ్చని చక్కని చిగురులు ఆకుల చిగురులు తింటుంది కనుక దేవుని పిల్లలుగా మనము ఏ ఆత్మీయ ఆహారాన్ని తింటున్నామో కూడా మనకు తెలియాలి ఈరోజున చాలామంది వ్యర్థమైనటువంటి వర్తమానాలు వింటూ పనికిరానటువంటి వాటికి పగలబడి నవ్వుకుంటూ అయ్యే పెద్ద వర్తమానాలనుకుంటూ ఆత్మీయ జీవితములు ఎదగలేక బలపడలేక నాశనమైపోతూ ఉన్నారు ఈరోజున మీరు వింటున్న వాక్యం మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుందా మీ ఆత్మీయ జీవితాన్ని చక్కగా నడిపిస్తుందా మీరు వాక్యం వింటున్న కొలది మీ ఆత్మీయత పెరుగుతుందా ఇవాళ అనేక మంది అంతరంగ పురుషుడు కృషించిపోయి అనేక మందిలో అంతరంగ పురుషుడు నశించిపోయిన పరిస్థితులు మనం ఎరుగుదుము కారణం వాక్యమును వారు ఆహారముగా తీసుకోకుండా వ్యర్థమైన వాటిని వారు వింటూ ఉన్నారు నేటి దినాలలో అనేక స్థలాలలో కూడా సరైన వాక్యము లేదు ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఏమిటి అంటే ఆ సంఘ విశ్వాసులే చెబుతారు మా సంఘములో వాక్యము లేదు అని మా దైవజనుల్లో వాక్యము లేదు అని కానీ అక్కడ నుండి మాత్రం బయటకు రారు ఎంత దుఃఖకరమో కదా నీవు ఆత్మలో బలపడాలి అంటే వాక్యము లేని చోట నుండి లేచి వాక్యం ఉన్న చోటకు పరిగెత్తి వాక్యాన్ని తినాలి వాక్యాన్ని నింపుకోవాలి వాక్యం మనల్ని బ్రతికిస్తుంది నువ్వు అక్కడి నుంచి లేవలేకపోతున్నావు అంటే ఏదో బంధం నిన్నక్కడ బంధించింది ఏదో బలహీనత నిన్ను కట్టిపడేసింది అందుకే శృంగారమనే మందిరపు దేవాలయం ఎదుట కూర్చున్న కుంటివాడిలాగా అక్కడే పడున్నావు లేకపోతే వాక్యమునకు పరిగెత్తే వాడవి పరిగెత్తే దానివి ఎక్కడ శ్రేష్టమైన వాక్యం దొరుకుతుందో దాని కొరకు ఎంపర్లాడేదానివి ఈరోజున అనేక మంది ఏదో ఒక వాక్యంలేండి అని సరిపెట్టుకుంటున్నారు కానీ మనుషుడు శ్రేష్టమైన వాక్యం కొరకు కనిపెట్టట్లేదు ప్రియ సోదరుడా సోదరి గొర్రె ఏ మేతబడితే ఆ మేత మేయదు గొర్రె చక్కని పచ్చని గరికను మాత్రమే తింటుంది దాని కొరకై అది ఎంతో దూరం నడిచి వెళుతుంది శ్రమపడుతుంది మూడవదిగా గొర్రెకున్న లక్షణం ఏమిటి అంటే తన కాపరి స్వరమును అది ఇరుగుతుంది తన కాపరి పిలిస్తే ఆ పిలుపును గ్రహించి ఆయన యొక్కకు పరిగెడుతుంది మనము గొర్రెలమైతే దేవుని స్వరమును మనము గుర్తుబడతాం మన ప్రభువు యొక్క స్వరమును మనము ఎరుగుదుము మన ఆత్మీయ జీవితములో ఆయన మాట్లాడే దేవుడు అని విశ్వసించాం ఆయన మాట్లాడగల సమర్థుడు మాట్లాడాడు మాట్లాడుతున్నాడు మాట్లాడతాడు కూడా ఎందుకని ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉన్న సజీవుడైన దేవుడు ఆయన మనకు నోరిచ్చి మాట్లాడే మాట్లాడే కృపనిచ్చిన దేవుడు ఆయన మాట్లాడలేడా ఆయనకు స్వరము లేదా ఆయనకు లేనిది మనకేమివ్వలేదు ఆయన ఏమి కలుగున్నాడో ఆయన పిల్లలుగా అవన్నీ మనకిచ్చాడు కనుక దేవుని పిల్లలుగా గొర్రెవైతే దేవుని స్వరమును విని ఆయన దగ్గరకు పరిగెత్తి ఆయనను వెంబడిస్తూ నడిచే వారమై ఉండాలి మనము గుర్రెలమో కాదో మనలను మనమే పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం రేపటి దినమున తిరిగి మిగిలిన వాక్యాన్ని విందాం ప్రభువు మిమ్ములను దీవించునుగాక ఆ మేన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైనా ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం గాక ఆమె